ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే విశాఖ మహానగరంలో గత కొన్నాళ్లుగా అరాచక శక్తులు పేట్రెగిపోతున్నారు. వరుసగా హత్యలు, హత్యాయత్నాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వారం రోజుల క్రితం మరిపాలెం రైల్వే న్యూ కాలనీలో కొందరు వ్యక్తులు ఓ యువకుని కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసిన ఘటన మర్చిపోకముందే శనివారం రాత్రి ఎంవీపీ గిరిజన భవన్ వద్ద కొబ్బరి బోండాల వ్యాపారిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గిరిజన భవన్ వద్ద మోహన్ రావు అనే వ్యక్తి కొబ్బరి బోండలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. దుకాణాలు మూసే సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అతని వద్ద ఉన్న కత్తితోనే దాడి చేశారు. పాత గొడవలే ఈ దాడికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే నిందితులు దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.